Hi friends, welcome to Swati Agriculture. Iroji kada mere choose nara kadandi. Idi vaka ekara mirchi polam. Idi vai punna idhichesi. Idi vaka ekara mirchi polam. Bitla specialty intente ganaka. Ivi rendu oke company ki chendinatavi. VNR company mirchi rakam. Ee VNR company mirchi rakam aithe ganaka. Indulo ikkada choose nara kadandi. Ee 1 acre. Ee 1 acre intente ganaka memu. అంటే ఇది మా మామ వాళ్ళది, ఇది మా చిన్న మామది, ఇది వచ్చేసి పెద్ద మామది. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మన సజెషన్స్ ఏంటంటే కనుక ఇక్కడ మా చెరువులో మట్టి తోలేవారు. అంటే చెరువులో నుంచి ట్రాక్టర్ సహాయంతో మట్టి తోలిచ్చేవారు. తోలేటప్పుడు ఏంటంటే కనుక మేము చెప్పాను, ఇద్దరికి సజెషన్ చేశాను, ఇద్దరికి చెప్పాను ఏంటంటే మీరు మిర్చి పంట వేయాలనుకున్నారు కదా, ఈ ఇయరు మిర్చి పంట వేసే ముందరగా ఫ్రీగా అక్కడ మట్టి తోలుతున్నారు కదా, ఆ మట్టి తీసుకొని వచ్చి పొలంలో వేయండి, చాలా తక్కువ ఖర్చు, పంటలు బాగా పండుతాయి, ఇది ట్రై చేయండి మామ అని ఇద్దరికి చెప్పాను. చెప్తే ఏంటంటే మా చిన్నమామ పొలం ఏముందిరా, మందు పోస్తే పండుతాయి, కొంచెం మందు మూటలు ఎక్కువ వేయాలి, అంతే అంతేగాని మట్టి గిట్టి ఏముంది, మన మట్టే నాగేలు లేపించు ఇంకోసారి అని మా చిన్నమామ అయ్యి చెప్పాడు. దాంతో ఏంటంటే చూడసారు కదండి, ఇది సంథింగ్ యూరియా డిఏపి సంథింగ్ ఎంఓపి ఇట్లాంటిది ఏదో కలిపి తన పొలానికి ఏంటంటే మొక్కల దగ్గర వేసాడు ఆల్రెడీ. ఇది దీని గురించి. సేమ్ ఏంటంటే మా పెద్దమామ కూడా ఇదే మాట చెప్పాను. చెప్తే ఏమన్నాడంటే కనుక ఎంత అవుతుందిరా ఇట్లా మట్టి తొలగడానికి అన్నాడు. అంటే ట్రిప్కి ఎంత 250 ఎంత అంటే కనుక తను ఒక 20 టిప్పులేమో తొలిచాడు, దీనికి 20-30 సంథింగ్ అంతే. తోలిచ్చేసరికి ఇప్పుడు తేడా చూస్తున్నారు కదండి మీరు, ఇది మట్టి తోలింది మిర్చి తోట. ఏంటంటే ఆల్మోస్ట్ తోట అంతా కూడా ఇది ఇలాగే ఉంది. మన కాయల సైజ్ కానివ్వండి, ఇది మట్టి ముందు ఏం చేయలేదండి. ఇప్పుడు ఏంటంటే కనుక ఇద్దరు ఒకేసారి నాటారు, ఒకేసారి నారిచ్చారు, ఇద్దరు ఒకే కంపెనీ నాటారు, సేమ్ టు సేమ్ రెండు ఒకే భూములు. ఇవి ఏంటంటే తమ్ముడు కొంచెం అన్న కొంచెం భాగం తీసుకున్నారు. చూస్తున్నారుగా ఇది మట్టి తోలింది. ఏంటంటే మీరు ఏదైనా సరే పంట వేయడానికి ముందుగా మేము మొత్తుకొని చెప్పింది అదేనండి, పచ్చిరొట్ట పంటలు వేయండి, వీలైతే కనుక మట్టి తోలించండి. ఇప్పుడు మీరు తేడా గమనిస్తున్నారు కదా మిర్చి తోటలో, ఇది మామూలుగా ఏంటంటే కేవలం ఏం తేడా లేదు. తను ఏ మందులు పిచికారీ చేశాడో ఇతను అదే మందులు పిచికారీ చేస్తున్నాడు, తను ఏ మందులు అయితే వాడుతున్నాడో ఇతను అదే మందులు వాడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి షేట్ ఒకటే కాబట్టి, అంటే మందులు ఇచ్చేవాళ్ళు ఇవంతా ఒకటే. సో ఏ రోజు అయితే నాటారో అదే రోజు నాటారు ఇద్దరు అన్న తమ్ములు కలిసి. సో కాకపోతే ఏంటంటే కనుక అది మట్టి తోలినేది తోలంది. ఇది జస్ట్ ఏంటంటే మన చెరువులో మట్టి ఉంటుంది కదా, ఆ చెరువులో మట్టి తోలడం వల్ల ఇది ఇలా ఉంది. ఆ ఇంత చెరువులో మట్టి తోలకపోవడం వల్ల ఆ మిర్చి పంట అలాగుంది. సో వీలైతే కనుక ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఏదైనా పంట వేయడానికి ముందుగా మీకేమైనా కొంచెం ఇట్లా మట్టి తోలించుకొని, అంటే ఏమైనా సరే మీ దగ్గర చెరువులోంచి మట్టి తోలుతుంటారు ఇదన్నీ ఉంటాయి కదా, అలాంటి అవకాశం ఉంటే మాత్రం దయచేసి వదులుకోకండి. చూస్తున్నారు కదా ఇది మట్టి తోలనిది. ఆకులు కూడా చాలా చిన్న సైజులు వచ్చాయి. రెండు ఒకే రోజు నాటారు, వీటిని ఏంటంటే ఆల్మోస్ట్ ఇవి రెండు కూడా ఒకేసారి వచ్చినవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.